ఇటీవల సిడిఎస్ఈఓ అంటే ఇండియాలో టాప్ డ్రగ్ రెగ్యులేటర్ అథారిటీ వాళ్ళు ఏం చెప్పారంటే, కొన్ని స్టడీస్ చేసినప్పుడు 50 వరకు మెడిసిన్స్ స్పూరియస్ మెడిసిన్స్ అంటే అవి కల్తీ నాణ్యత లేని మెడిసిన్స్ అని తెలిసారు. ఎన్ఎస్క్యూ అంటారు, నాట్ ఆఫ్ సఫిషియంట్ క్వాలిటీ అని, అంటే సరిగ్గా పనిచేయని మెడిసిన్స్ ఉన్నాయి అని. వీటిలో అన్ఫార్చునేట్ గా చాలా చాలా పెద్ద పెద్ద కంపెనీలు పేర్లు వినబడుతున్నాయి. ఇండియాలో టాప్ బ్రాండ్స్ అనుకునే కంపెనీల్లో కూడా ఈ రకమైన మెడిసిన్స్ రావడం అనేది నిజంగా బాధాకరమైన విషయం. అయితే కంపెనీలు వాళ్ళు దీనికి సంబంధించిన రెస్పాన్స్ అడిగినప్పుడు వాళ్ళు చెప్పేది ఏంటంటే, ఇవి అసలు మనం తయారు చేసిన మెడిసిన్సే కాదు, ఎవరో తప్పుడు మెడిసిన్స్ తయారు చేసుకుని ఫేక్ మెడిసిన్స్ ఇస్తున్నారు, అందుకే ఈ మెడిసిన్స్ పనిచేయట్లేదు. ఏదేమైనప్పటికీ ప్రభుత్వ ఆసుపత్రులకి లేకపోతే రోగుల దగ్గరికి పనిచేయని మందులు రీచ్ అవుతున్నాయన్నమాట వాస్తవం. అవి ఆల్రెడీ ఉన్న మెడిసిన్ మెడికల్ కంపెనీ వాళ్లే తయారు చేశారా, లేకపోతే ఎవరైనా స్పూరియస్ డ్రగ్ మ్యానుఫ్యాక్చరర్స్ కల్తీ మెడిసిన్స్ తయారు చేసి చేస్తున్నారా? ఈ రెండు కూడా బాగా డేంజరస్. ఎందుకంటే ఇప్పటికే ఇండియాని వరల్డ్ ఫార్మసీ అని అంటారనమాట, అంటే ప్రపంచం మొత్తానికి మనదే ఫార్మసీ అని చెప్తా ఉంటారు. వ్యాక్సిన్స్ లో కూడా చాలా శాతం ఇండియాలోనే తయారై వస్తుంటాయి. సో అందుకని ఇలాంటి ప్రాబ్లమ్స్ కనుక, ఇలాంటి నాణ్యత లేని మెడిసిన్స్ కనుక ఇండియాలో ఉత్పత్తి అవుతున్నాయని తెలిసిందంటే ప్రపంచవ్యాప్తంగా మన పరువు పోయే అవకాశం ఉంటుంది. దాంతోపాటుగా మన రోగులందరూ సఫర్ అయ్యే అవకాశం ఉంటుంది. జస్ట్ ఇమాజిన్, జ్వరం వచ్చిందని చెప్పి మనం ఆగ్మెంటింగ్ లేకపోతే ఏదైనా ట్యాబ్లెట్ వేసుకుంటున్నాం, యాంటీబయాటిక్ తీసుకుంటున్నాం, యాంటీబయాటిక్ పనిచేయలేదని అనుకోండి, మనం చాలా బాధపడాల్సిన అవసరం ఉంటుంది. సో అదేవిధంగా అది కొంతసార్లు ప్రాణాపాయానికి కూడా దారి తీయచ్చు. అమాక్సిలిన్ అనిపోయి ఆగ్మెంటింగ్ అన్నాను, అమాక్సిలిన్. సో అలాగే చాలా రకమైన యాంటీబయాటిక్స్ కానివ్వండి, గ్యాస్ ట్యాబ్లెట్లు కానివ్వండి, కొన్ని రకాల కాల్షియం సప్లిమెంట్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా కొంతమేరకు పనిచేయట్లేదు అని సిడిఎస్ఓ తీర్మానించింది. అయితే వీడిప్పుడు నిర్ధారించాల్సింది ఏంటంటే, ఈ మందుల కంపెనీ వాళ్ళు, పెద్ద మందుల కంపెనీ వాళ్ళు చెప్తున్నట్టుగా వాళ్ళ దగ్గర తయారు చేయబడిన మెడిసిన్సా కాదా అనే విషయాన్ని మాత్రం వాళ్ళు కనిపెట్టాల్సిన అవసరం ఉంది. అది ఎలాగంటే, ప్రతి మెడిసిన్ని పేషెంట్ దగ్గర రీచ్ అయిన మెడిసిన్ టెస్ట్ చేయడంతో పాటుగా అంటే ఫ్యాక్టరీస్లో తయారయ్యే మెడిసిన్స్ కూడా ప్రతి బ్యాచ్ని టెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇండియాలో మెడిసిన్స్ కు సంబంధించిన నిఘా వ్యవస్థ ఇంకా పటిష్టంగా చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనకి కల్తీ మందులు కనుక ఎప్పుడైతే వస్తున్నాయో ప్రజారోగ్యం తీవ్రంగా దెబ్బతినే అవకాశం ఉంటుంది. దీనితో పాటు ఇంకొక ప్రాబ్లం ఏమొస్తుందంటే, ఇలాంటి కల్తీ మందుల వల్ల జెనరిక్ మెడిసిన్స్ పైన నమ్మకం పూర్తిగా తగ్గిపోయే అవకాశం ఉంది. ఆల్రెడీ కొన్ని బ్రాండెడ్ కంపెనీల్లోనే మనకి ఈ రకమైన మెడిసిన్ నాణ్యత లేని వస్తున్నట్లయితే, ఇంకా జనరిక్ మెడిసిన్స్ లో ఎంత మేరకు నాణ్యత ఉండే అవకాశం ఉంది అనే విషయాన్ని కూడా కష్టమయ్యే అవకాశం ఉంది. ఇంకొకటి చేయాల్సింది ఏంటంటే, ప్రజలే కనుక మనకి ఈ మెడిసిన్ టెస్టింగ్ చేసుకునే విధానాన్ని చౌక రూపంలో మనం కనుక గవర్నమెంట్ తీసుకురాగలిగితే, ఎవరికి వాళ్ళు వేసుకునే మెడిసిన్ ఒకసారి టెస్ట్ చేసుకుని ఆ రిజల్ట్స్ కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకొని దాన్ని బట్టి వాళ్ళు వేసుకునే అవకాశం ఉంది. బట్ దానికి ఖర్చు బాగా తక్కువ ఉండాలి, బాగా ఎక్కువ ఖర్చు పెట్టి వాళ్ళు చేయించుకోవాల్సి వస్తే వాళ్ళు చేయించుకునే అవకాశం ఉంది. కాబట్టి ఈ విధంగా ప్రభుత్వం కనుక ఇంకా కొన్ని జాగ్రత్తలు తీసుకోకపోతే ఇండియాలో ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీ పైన నమ్మకం పోతుంది, డాక్టర్స్ కూడా మెడిసిన్స్ రాసిన తర్వాత అవి పనిచేయకపోతే తిరిగి వచ్చి పేషెంట్ అడిగేది డాక్టర్నే తప్ప ఫార్మస్యూటికల్ కంపెనీని ఎవరు అడగరు. కాబట్టి డాక్టర్స్ కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎదురవుతాయి, కాబట్టి వాళ్ళు కూడా ప్రొయాక్టివ్గా ఏదైనా మెడిసిన్ రాస్తున్నప్పుడు ఒకసారి చెక్ చేయించి అది కరెక్ట్గా ఉందా లేదా అని చూసుకొని దాన్ని బట్టి మనం ప్రిస్క్రైబ్ చేయడం మంచిది. Thank you.